ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై మాజీ మంత్రి నారాయణ స్పందన. ఈ కేసు చాలా బాధాకరమైనది. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఈ రకమైన అవినీతి జరిగిందంటే చాలా బాధగా ఉంది. మా సమయంలో ఏ అవినీతి జరగలేదు. మేము చాలా కఠినంగా పనిచేసి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేశాము. ఇది పూర్తిగా తప్పు. నాపై ఎటువంటి ఆరోపణలు లేవు. నేను ఏమీ తప్పు చేయలేదు. కూలీ లేరు, ఏ వర్గము, అటు టీచర్స్ లేరు, ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీగా లేరు. అసలు ఈరోజు నాయకుడిని ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు నాయకుడిని అరెస్ట్ చేయడం నిజంగా ఇది ఒక రాజకీయ కక్ష అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా 2024లో ప్రజలే బుద్ధి చెప్తారు. చంద్రబాబు గారు ఆరోగ్యం ఇన్నర్ రింగ్ రోడ్డు నా సొంత ల్యాండే 2001లో కొన్నది. ఇప్పుడు కాదు, 2001లో ఈడుపుగల్లో కొన్నది. 40 సెంట్లు నా సొంత ల్యాండ్ రింగ్ రోడ్డు మధ్యలో పోయింది. మొత్తం నా సొంత ల్యాండ్, నాకే తెలియదు. మొన్న ఈ మధ్య మా వాళ్ళు దాన్ని అప్లై చేస్తే సిఆర్టీ వాళ్ళు ఇచ్చారు మీ ల్యాండ్ మొత్తం పోయిందని. నా సొంత ల్యాండ్, దాని కాస్ట్ 7 కోట్ల రూపాయలు. ఇక నేనేంది రింగ్ రోడ్లు అవినీతి చేసేది? అదే సాక్ష్యం. మొన్నటిదాకా నాకు తెలీదు. 2021, 22 సంవత్సరాల క్రితం కన్నా జీడిపల్లిలో. కాబట్టి వాళ్ళు వేస్తారు అవి ఆరోపణలు. ఇప్పుడు ఎవరైతే మా బంధువులు కొన్నారన్నారో వాళ్ళందరూ 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు రింగ్ రోడ్డుకు దూరం కూడా నేను చూశాను. నేను ఇవన్నీ కోర్టులో తేలుతాయి. కోర్టులు, న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం చేయడం జరుగుతుంది. ఏదో ఒక బురద, సాక్ష్య పేపర్ ఉందని బురద లేయటం తెలుస్తుంది వాళ్ళకి, కానీ రియాలిటీ కోర్టులోనే తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. దానికి 2 పక్కల కమిటీ వేస్తారు. కమిటీలు బేస్ చేసుకొని కమిటీలు